దిస్ ఇస్ ఎలిజబెత్, వెల్కమ్ టు ఎలీస్ కాల్. ఇప్పుడు నేను గణపతి గార్డెన్స్ లో ఉన్నానండి. వీళ్ళు చామంతులకి, హైబ్రిడ్ చామంతులకి చాలా ప్రత్యేకం. వీళ్ళు కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారు. మీరు థర్డ్ గేట్ లోంచి వస్తే కనుక లోపలికి వచ్చిన వెంటనే మీకు రైట్ సైడ్ ఉంటుంది. వీళ్ళ షాప్ నెంబర్ వచ్చి 20A బ్లాక్ లో 21 అండ్ 22, రెండు కూడా తీసుకున్నారు. వీళ్ళ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇది 1 300 రూపీస్ అంటండి. ఇప్పుడు ఆయనతో చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం మనం. ఈ గణపతి గార్డెన్స్ ఓనర్ కిరణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. మీది చాలా ఫేమస్ అండి, ఎవ్రీ టైమ్ నర్సరీ మేరాలో మీ షాప్ అయితే స్టాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కాకినాడ నుంచి కదండి మీరు? ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏమేమి హైబ్రిడ్ వెరైటీస్, ఏం కలర్స్ ఉన్నాయండి? మన దగ్గర చామంతి వచ్చి 40 షేడ్స్ ఉన్నాయండి. 40 షేడ్స్ అంటే జనరల్ గా వైట్, ఎల్లో, రెడ్ అలా తెలుసు, కానీ ఇందులో షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. పర్పుల్, పింక్, మెజెంటా, ఎల్లో, లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, ఇలా షేడ్స్ వచ్చి 40 షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ప్రతి మొక్క ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉంది. మీకు ఒక మొక్కకి, చిన్న మొక్కకి వచ్చేటప్పటికి మీకు మినిమం 200 ఫ్లవర్స్ వస్తాయి. మీకు ఇది ఫ్లవరింగ్ వచ్చేటప్పటికి మీకు ఫిబ్రవరి ఎండ్ వరకు ఉంటది. ఏమైనా క్లైమేట్ బాగుంటే కనుక మార్చ్ కూడా వస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు ఏంటంటే కింద నుంచి పిలక మొక్కలు వస్తాయి, అవి తీసి నాటుకుంటే మరలా నవంబర్ నుంచి ఫ్లవరింగ్ వస్తాయి. మళ్ళీ ఫ్లవరింగ్ ఇప్పుడు మేము ఇలాగ బాల్ టైప్ రావాలంటే ఏం చేయాలి? ఏంటంటే మీరు తీసిన రూట్ సక్కర్ అన్నది పెట్టిన తర్వాత పించింగ్ చేస్తూ ఉండాలి. అంటే బంతి లాగా మీరు పించింగ్ చేస్తూ ఉండాలి. షేప్ వచ్చేలాగా, మన షేప్ వచ్చేలా చేస్తే మీకు అలా బంతిలా వస్తుంది. కొంచెం టైం తీసుకుంటది. అప్రాక్సిమేట్ గా ఎంత టైం పడుతుందండి? 3 మంత్స్ నుంచి 6 మంత్స్ బిట్వీన్ పడుతుంది. అంటే మనకి ఎంత బ్లూమ్ రావాలి, ఎంత బాల్ రావాలన్న దాన్ని బట్టి ఉంటుంది. కంటైనర్ సైజ్ ఎంత అయితే సరిపోతుంది అంటారు? మినిమం అంటే 6 ఇంచెస్ స్పాట్ అండి. 6 ఇంచెస్. మన దగ్గర 14 ఇంచెస్ కూడా ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్. అంటే ల్యాండ్స్కేపింగ్ లో అంటే లాన్ లో పెట్టుకోవడానికి సైజ్ బంతుల్లా ఉండడం కోసం అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. పార్ట్స్ లోనే ఉంటాయి. హ్యాంగింగ్ బాస్కెట్ లో కూడా చూడొచ్చు. అంటే వేరే వేరే వెరైటీస్, పోర్చ్ క్లాక్, ఫిటోనియస్ అని చెప్పి హ్యాంగింగ్ బాస్కెట్స్ లో వాడుతూ ఉంటాం. కిరణ్ గారు, ఇప్పుడు మీ దగ్గర కొన్న తర్వాత ఇది మేము ఎలా మెయింటెనెన్స్ ఏంటి చెప్పండి సార్ మాకు. యాక్చువల్ గా మీరు రూట్ సక్కర్ పెట్టిన దగ్గర నుంచి ఏదైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడాలి ఒక 2 మంత్స్. ఆ తర్వాత నుంచి ఇన్ ఆర్గానిక్ వేసుకున్నా పర్వాలేదు. ఎన్పీకే 19 ఏదైనా వేయచ్చు. ఎంత వేయాలంటారు? అది కంటైనర్ సైజ్ ని బట్టి. యాక్చువల్ గా 20 లీటర్ నీటికి 2 గ్రామ్స్ కలిపి పోస్తే సరిపోతుంది. గ్రాన్యూల్స్ కింద మీరు వేస్తారంటే కనుక 6 గ్రాన్యూల్స్. 6 గ్రాన్యూల్స్ పర్ ప్లాంట్. అంటే మొక్క ఎదుగుదలను బట్టి మనం ఈ ఫెర్టిలైజర్ డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే చిన్న మొక్కకి ఎక్కువ వేయకూడదు, తక్కువ తక్కువ డోసేజ్ నుంచి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సన్లైట్ ఎలా ఉండాలంటే డైరెక్ట్ సన్లైట్ పెట్టుకోవచ్చు అండి. డైరెక్ట్ సన్లైట్ లో ఉంటేనే బ్లూమింగ్ వస్తుంది. ఓకే. ఇంకా వాటరింగ్ సార్? వాటరింగ్ ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వేయాలి. ఇప్పుడు పెస్ట్ ఏమైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సాధారణంగా క్యాటర్పిల్లర్ అని ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏదైనా ఫంగీసైడ్స్ చిన్న చిన్న మచ్చలు వస్తాయి ఆకుల మీద, అలాంటివి ఇప్పుడు ఫంగీసైడ్స్ లేదా ఇన్సెక్టిసైడ్స్, ఏదైనా పురుగు పట్టినప్పుడు ఇన్సెక్టిసైడ్స్, అవి బయో ఫెర్టిలైజర్స్ అయినా పర్వాలేదు, బయో ఫంగీసైడ్స్ అలాంటివైనా వాడచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మీ స్టాల్. మాకు నా ఛానల్ పేరు ఎలీస్ వరల్డ్ ఛానల్ అండి. మాకు వచ్చి హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ ఉంది. మా మెంబర్స్ వస్తే మీరు 300 అన్నది ఏదైనా తగ్గించేస్తారు? మా ఛానల్ నేమ్ చెప్పినా సరే, హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ పేరు చెప్పినా తగ్గించేవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, వైట్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, అసలు చాలా బాగున్నాయి. పీచ్ కలర్తో సైతం ఉన్నాయండి. ఇంకా ఇది చూడడానికైతే మటుకు మనకి రెండు కళ్ళు చాలట్లేదండి, అంత అంటే అంత అందంగా ఉంది ఈ నర్సరీ అయితే. వా, సూపర్. కమల మేడం ఏమో రెండు కొనుక్కున్నారు ఇక్కడ. బాగుందా, ఎలా ఉంది నర్సరీ మేడం కదా? రెండు కళ్ళు చాలట్లేదు కదా మనకి. అవును, చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయో మొత్తం, అసలు రకరకాలు 40 కలర్స్ అని కిరణ్ గారు చెప్పారు కదా, అసలు చాలా బాగున్నాయి. మీరు చూసుకోండి, తప్పకుండా స్టాల్కి రండి. చెప్పారు కదా మన ఎలీస్ వరల్డ్ ఛానల్ వాళ్ళకి కానీ, హ్యాపీ గార్డెనర్స్ వాళ్ళకి కానీ మీరు వచ్చి అడిగితే తగ్గిస్తారు. మన ఛానల్ పేరైనా చెప్పండి. మీరు హ్యాపీ గార్డెనర్స్ మెంబర్స్ అయితే కనుక హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి వచ్చామన్నా చెప్పండి, మీకు తప్పకుండా అయితే ఎంతో కొంత డిస్కౌంట్ అయితే దొరుకుతుందండి.
ఇదైతే పర్పుల్ కలరు, ఇదైతే పీచ్ కలరు, ఇది ఎల్లో కలరు, ఇది లైట్ ఎల్లో, ఇది వైట్, ఇది రెడ్, ఇది మెజెంటా కలరు, ఇది కూడా పర్పుల్ కలర్లో లైట్, ఇది డార్క్. ఇంకా చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయో, ఇలా రకరకాలు ఉన్నాయండి. జస్ట్ ఆరెంజ్ షేడ్ లాగా ఉంది ఇది. మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు అండి. నాకైతే ఈ షాప్ అయితే చాలా బాగుంది. అసలు ఇక్కడ నుంచి కొంచెం కూడా నాకు కదల బుద్ధి వేయట్లేదు. సూపర్ అంటే సూపర్గా ఉందండి షాప్. ఎలా ఉంది షాప్? నీకు నచ్చిందా? నచ్చింది. బాగుందా? చాలా బాగుంది. కలర్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే. మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్తే కనుక ఈ నర్సరీని విజిట్ చేసి మీరు అక్కడ కొనుక్కోవచ్చు. అదేవిధంగా నర్సరీ మేళా అయిపోయిన తర్వాత మరి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నారని మీరు ఏం బాధపడకండి. మరి లోకల్గా కూడా మన హైదరాబాద్ నర్సరీస్కి వీళ్ళు సప్లై చేశారంట. మరి నేను కాకినాడ గణపతి నర్సరీ వాళ్ళటువంటి నెంబర్ ఇక్కడ స్క్రోల్ అయ్యేలా చేస్తాను నేను. ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. చేసి అడిగితే హైదరాబాద్లో వాళ్ళ నెంబర్ వాళ్ళు మీకు ఇస్తారు. ఇవే రేట్లు మాట అక్కడ సేమ్. ఇప్పుడు నేను ఏవైతే రేట్స్ చెప్పానో అవే రేట్లు అక్కడ కూడా మీకు వస్తాయి. తక్కువకే ఇస్తారు వాళ్ళు కూడా, వీళ్ళు ఇచ్చినట్టే ఇస్తారు. సో మీరు అవి కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఆయన ఈ పువ్వుల మీద ఒక నెట్ లాంటిది వేశారు, అది ఎందుకు వేశారు కిరణ్ గారు అని అడిగాను ప్లాస్టిక్ది. అడిగితే అవి అందరూ ఒక మొక్క రెండు మొక్కలు అని తీసి చూస్తున్నారండి, కొమ్మలు విరిగిపోతున్నాయి, అందుకనేసి ఆ బాల్ లాంటిది మొత్తం ఇది ఈ పైన బాల్ లాంటిది అంతా కవర్ అయ్యేలాగా వాళ్ళు నెట్ వేశారన్నమాట. సో అటు ఇటు మనం అన్నా కూడా ఆ యొక్క కొమ్మలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇలా వేస్తే ఇప్పుడు ఇది తీసి మరీ చూస్తున్నారండి, ఇదొక ప్రాబ్లం వచ్చిందని నవ్వేరైనా. సో మనము స్టాల్ విజిట్ చేసినప్పుడు అవన్నీ ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసి మనం కొనుక్కుంటాం అనుకున్న తర్వాతే అవన్నీ టచ్ చేసి ఫీల్ అవ్వడం మంచిదనేసి నా ఉద్దేశం అండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చామంతుల సీజన్కి మన అందరి గార్డెన్స్లో కూడా ఇలాంటి చామంతులు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చేసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్. Oh, oh, oh.